Hi friends, welcome to my channel Smart Mom's Kitchen. Nenu mi Sudha. Ee roju meeku summer lo manchi relief niche mojitos ela tayar cheskolo chupinchipothunanu. Ippudu nenu meeku lemon mojito ela tayar cheyalo chupistanu. Deeniki munduga oka glass teeskuni andulo 2 lemon slices veskuni alage 3 nunchi 4 pudina aakulu veskovali. Ippudu ee lemon juice alage pudina flavor కిందకి దిగేలా బాగా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇవి తొక్కలతోనే వేసుకోవాలి లెమన్స్. తొక్కలతో ఎందుకు వేస్తున్నారు అని అనుకోవచ్చు మీరు, కానీ తొక్కలతో వేస్తేనే మోజిటోకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ సిరప్ వేసుకోవాలి. చాలామందికి షుగర్ అలవాటు ఉండదు, సో వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ స్ప్రైట్లో కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ డ్రింక్ సమ్మర్లో చాలా మంచి రిలీఫ్నిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో స్ప్రైట్ వేసుకోవాలి. చూడండి పొంగిపోతుంది, సో జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోండి. సో లెమన్ మోజిటో రెడీ అయిపోయినట్టే. దీన్నే అండి మనం రెస్టారెంట్స్లో హండ్రెడ్స్ పెట్టి ఆర్డర్ ఇచ్చుకుని తాగుతూ ఉంటాము. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని. సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా, చాలా ఇన్స్టెంట్ రిలీఫ్నిస్తుంది. అలాగే నేను మీకు ఇప్పుడు మ్యాంగో మొజిటో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మ్యాంగో మొజిటో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు దీనికి ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులో 2 లెమన్ స్లైసెస్ వేసుకోవాలి. అలాగే ఒక 4 పుదీనా ఆకులు తీసుకుని వేసుకుని ఈ 2 ఫ్లేవర్స్ బాగా వచ్చేలా ప్రెస్ చేసుకోండి. ఈ లెమన్ రసం అనేది కిందకి దిగాలి, ప్లస్ పుదీనా ఫ్లేవర్ కూడా ఆ రసంతో పాటు లైట్గా కిందకి దిగాలి. అలా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ సిరప్ వేసుకోవాలి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే పించ్ సాల్ట్ ఎంతో కాదండి, చాలా తక్కువ. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ఒక 4-5 వేసుకోండి. ఇప్పుడు మజా, నేను ఇన్స్టెంట్ మజా తీసుకున్నాను. లేదు అనుకుంటే మ్యాంగో జ్యూస్, మనం మ్యాంగోస్ నుంచి తీసుకుని ఆ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా బయట ఫ్రూట్స్ అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇన్స్టెంట్ మజా యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం సోడా తీసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను నేనైతే సోడా. చాలామందికి గ్యాస్ నచ్చుతుంది, సోడాలో ఉన్న గ్యాస్తో తాగాలని చాలామందికి ఉంటుంది. అలా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ మ్యాంగో జ్యూస్ 1/2 గ్లాస్ వేసుకుని ఇంకో 1/2 ఈ సోడా వేసుకుని తాగొచ్చు. అలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మాకు గ్యాస్ ఎక్కువ మేము తాగమనుకుంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే ఈ సమ్మర్లో మీరు మీ ఇంట్లో ఈ 2 ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.